రెడ్ స్వీట్ పొటాటో అండి, పింక్ లోపల చూడండి ఎంత లైట్ ఎల్లోయిష్. వావ్, అసలు రూట్ సిస్టమ్ ఆసమ్ ఉందండి. దీనికి కంటైనర్స్ ఎంత పెద్దగా ఉంటే మనం మంచిగా ఇంత సైజులో ఈల్డ్ అయితే తీసుకోగలుగుతాము. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూసారా స్వీట్ పొటాటో అండి, ఇది వచ్చేసి వైట్ అన్నమాట. సో ఇంకా ఆకులు అన్నీ పండుబారిపోతున్నాయి. వాటర్ పోస్తుంటే ఇలా దుంపలు అయితే పైకే కనపడుతున్నాయి. సో ఇక అయిపోయింది అని అనుకొని నేనైతే హార్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నానండి. నేను పెట్టడం ఇదైతే ఫస్ట్ టైం అన్నమాట. సో నేను ఇది కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేస్తున్నాను లేదా టైం దాటిపోయిన తర్వాత హార్వెస్ట్ చేస్తున్నాను అనేది చూద్దాము. సో ఒకటైతే పైన కనపడుతుంది కదా, ఇదైతే తీసేద్దాం. వావ్, అసలు ఎంత మంచిగా ఊరిందో దుంప. అయితే నేనైతే చాలా చిన్న వేరు లాంటిది చిన్న దుంప అయితే పెట్టానండి. చూడండి ఎంత పెద్దగా అయితే అయినాయో దుంపలు. వైట్ అండి ఇది స్వీట్ పొటాటో, అసలు ఎంత బాగుందో. ఇది పక్కన పెట్టుకుందాం. నేనైతే ఈ హార్వెస్ట్ చేద్దామని చెప్పి వాటర్ అయితే పోయలేదండి. వాటర్ పోస్తే మళ్ళీ ఇది మట్టి అంతా తీయలేము కదా అని. సో ఒకసారి అయితే దీన్ని రివర్స్ చేద్దాము. రివర్స్ చేసి మొత్తం అయితే తీద్దామండి. వావ్, అసలు ఏంటి ఇది, ఏదో వైట్ బంగారం లాగా మంచిగా అసలు సూపర్ ఉంది. అసలు అసలు రూట్ సిస్టమ్ చూడండి ఎంత బాగా ప్రోగ్రెషన్ అయింది, మొత్తం ఎలా అల్లుకుపోయిందో అసలు. అందులో పురుగులు ఉన్నాయి, జాగ్రత్త. అసలు అబ్బా, నేను ఫస్ట్ టైం అండి ఇంత రూట్స్తో ఇలా చూడడము. అసలు అన్ని రూట్స్ అసలు ఎంత గట్టిగా ఉందో. ఇది మొత్తం క్లంబ్ అయిపోయి, సో అందుకేనేమో మేబీ వాటర్ పోస్తుంటే నీ కిందకి డిప్ అవ్వట్లేదు. ఇంత రూట్ సిస్టమ్ అనేది ఇంతగా అల్లుకుపోవడం వల్లేనేమో. సో ఇదంతా తీసి వా, ఇక్కడ ఇంకొకటి అయితే ఎంత పెద్దగా వచ్చిందో అండి దుంప అయితే. ఈ స్వీట్ పొటాటో అసలు ఇలా మట్టి ఇదిలిస్తున్నా కూడా రావట్లేదు, గట్టిగా ఉంది. మేబీ ఇంకొక రీజన్ ఏంటంటే ఇంకోటి వాటర్ పోసి తీస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. సో వాటర్ అయితే పోస్తే మళ్ళీ అంతా మట్టి మట్టిగా అవుతుంది అని చెప్పి నేను వాటర్ పోయలేదు. సో ఈ దుంప తీసిన తర్వాత నాకైతే ఒకటి అనిపిస్తుందండి, ఇంకా ఒక 10 డేస్ బిఫోరే తీస్తే బాగుండేదేమో అని. ఎందుకంటే ఏదైనా దాని హార్వెస్టింగ్ టైంకి హార్వెస్ట్ చేస్తేనే బాగుంటుంది. చూడండి కొంచెం వాటర్ నేను ఇస్తున్నాను కాబట్టి ఇది హార్వెస్ట్కి కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం ఎక్కువ ఉంచాం కాబట్టి కొంచెం పైన బ్లాక్ షేడెడ్ మచ్చల్లాగా వచ్చినాయి, కొన్ని దుంపలు ఎక్కువ లావ్ అయిపోయి. అదిగో చూడండి. సో ఇదైతే ఇంకా కొంచెం ముందే హార్వెస్ట్ అయితే చేయాలి. సో ఈ ఆకులన్నీ పీకి పక్కన పెట్టేశాను. ఏదైనా సరే ఇన్ టైంలో చేస్తేనే బాగుంటుంది. వామెట్స్ చూడండి, అసలు ఈ సాయిల్లో ఎంత లావ్ అయిపోయి ఉన్నాయో అసలు. కానీ ఎన్ని ఉన్నాయో అన్నమాట వామెట్స్ అయితే. కానీ ఇలా మట్టిలో ఇలా ఉంటే చాలా చాలా మంచిది, సాయిల్ని అయితే బాగా గుల్ల చేస్తాయి. ఇది వచ్చే వరకు ఇంకో టబ్ ఉందండి. కానీ నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. ఏంటంటే ఈ టబ్కి 1/4 మట్టి అయితే పోసాను, కనీసం హాఫ్ కూడా పోయలేదు. ఈవెన్ హాఫ్ సాయిల్తో నింపినా బాగుండేది. చూద్దాము, మ్యాక్సిమం దీంట్లో అయితే తక్కువే వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఇదైతే పింక్ పొటాటో, పింక్ స్వీట్ పొటాటో అండి. చూద్దాము దీన్ని కూడా. సో దీన్ని కూడా అయితే కింద అయితే పోసేద్దాము. దీనికి రూట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో. వావ్, దీనికి కూడా రూట్ సిస్టమ్ అయితే భలే వచ్చిందండి. అసలు ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. చూడండి నేను చెప్పాను కదండి సాయిల్
సాయిల్ అయితే తక్కువ పోసాను. దట్ ఇంకోటి ఏంటంటే కంపోస్ట్లు కూడా నేను చాలా తక్కువ ఇచ్చానండి. అండ్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఏంటంటే నేను ఎక్కువ వాటర్ పట్టేదాన్ని కాదు వీటికి. సో ఎక్కువ వాటర్ కూడా పట్టాలి అని నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఈ టబ్లో కూడా ఉంది. ఈ టబ్లో ఏంటంటే పక్కన తీగ పాకి ఖాళీగా ఉంటే టబ్బు ఇందులోకి వచ్చేసింది అనమాట. సరే అని ఉంచేసాను. దీంట్లో ఏమొస్తుందో చూద్దాం. చిన్నదైతే వచ్చింది. ఇంక ఇంతే ఉంటుందో ఏమో. వావ్, అబ్బా, దీంట్లో కూడా చాలా చాలా పెద్దది వచ్చింది. అసలు ఎంత పెద్ద, మనం ఏదైనా వేస్ట్ అనుకున్న దాంట్లోనే ఎంత పెద్దగా ఊరిందండి. ఇది తీగ పాకి వచ్చిందన్నమాట. వావ్, చాలా పెద్దది వచ్చింది. చాలా బాగుందన్నమాట ఇది. అసలు రియల్గా ఇది ఫస్ట్ టైం అండి నేను పెట్టడము. అసలు ఎంత బాగా ఉందో. ఒకటి వచ్చినా చాలు, మంచిగా వచ్చింది అన్నట్టుంది. రియల్లీ అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదంతా పింక్ అండి. ఇది స్వీట్ పొటాటో పింక్. ఇది వచ్చేసి వైట్. మనం వైట్ అయితే ఇన్ టైంలో హార్వెస్ట్ అయితే చేయలేదు అని నాకు అర్థమవుతుంది. దీని హార్వెస్ట్ టైం దాటిపోయింది. సో అందువల్ల కొంచెం బ్లాక్గా కూడా వచ్చాయి ఇవైతే మచ్చలు. సో ఇంకా అందులో ఈ టబ్బులు అయితే ఇవి వచ్చేసాయండి. ఇవి కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుందాము మనం. సో ఫస్ట్ టైం అయినా సరే చాలా, నేను పెట్టి కూడా మినిమం 4 మంత్స్ ఏమో అవుతుందండి, 4-5 మంత్స్ అవుతుంది ఈ స్వీట్ పొటాటో పెట్టి. సో ఇవైతే వచ్చాయి. పింక్ అయితే రైట్ టైంలో తీసాను, కానీ వైట్ అయితే అవుట్ ఆఫ్ టైమ్. సో కానీ ఈరోజు అయితే మన మంచి స్వీట్ పొటాటో అయితే ఇలా వచ్చింది. కానీ నేను ఈ రెడ్ పింక్ స్వీట్ పొటాటోని పోగొట్టాలి అనుకోవట్లేదండి చెట్టుని. ఇది ఇలా కొమ్మలే నాటితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక కొమ్మ అయితే తీసి నేను ఇలా మళ్ళీ ఒక టబ్లో అయితే, చిన్న టబ్లో అయితే పెడుతున్నాను. ఇది కొంచెం ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా తొందరగా బతికేస్తుంది. తర్వాత ఇంకొక దాంట్లో సాయిల్ కొంచెం కోకోపేట్ మొత్తం మిక్స్ చేసి సాయిల్ లూజ్గా కలిపి అప్పుడు నేను దీన్ని అయితే మళ్ళీ రీపాట్ చేస్తానండి. కోకోపేట్ లేదు అందుకు ప్రస్తుతానికైతే ఈ టబ్లో అయితే పెట్టాను కంటైనర్లో. సో ఇక ఫైనల్గా మన హార్వెస్ట్ అయితే ఇదండి స్వీట్ పొటాటో. ఒక్కసారి వాష్ చేసి నేను స్వీట్ పొటాటో పింక్ అని చెప్పాను కదండి, అది ఏ పింక్లో ఉందో మీకు అయితే చూపిస్తాను. ఒక్కసారి వాష్ చేసి ఇది మొత్తం కడిగి చూపిస్తానండి. కానీ ఈ స్వీట్ పొటాటోలో ఎన్ని న్యూట్రిషన్స్ అయితే ఉంటాయో అండి, చాలా చాలా. ఆ వైట్ కన్నా ఈ పింక్ ఇంకా మంచిదండి, చాలా బాగుంటుంది. పిల్లలు కానీ ఎవరికైనా సరే చాలా న్యూట్రిషన్స్ గెయిన్ చేసుకోవచ్చు దీన్ని తీసుకోవడం వల్ల. సో ఫైనల్గా అయితే కడిగేశాను. వావ్, చాలా చాలా అయితే బాగొచ్చింది. చెప్పాను కదండి వైట్ అవుట్ ఆఫ్ ద హార్వెస్ట్ అని టైమింగు, పింక్ అయితే అసలు రైట్ టైము. అసలు పింక్ నాకు చూస్తుంటేనే అసలు ఎంత బాగా రియల్లీ మనం పండించుకోవడం అనేది అసలు ఆసం అన్నమాట. ఇది ఒకసారి బ్రేక్ చేస్తాను చూడండి. లైట్ ఎల్లో ఇష్యూ ఉంటుందండి ఇది లోపల. అసలు నేను ఒకసారి టేస్ట్ చూస్తాను దీన్ని, అసలు ఎలా ఉంటుందో. వావ్, అసలు సూపర్ ఉందండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది, ఆసమ్ ఉందన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు మన హార్వెస్ట్. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.